65th అండి అయిపోయింది 65th ది ఓకే నమస్తే మై డియర్ పికాచూస్ వెల్కమ్ బ్యాక్ టు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా సార్ వివేకంతో ఆలోచించండి నేను ఒక పెద్ద రెస్పెక్టబుల్ గవర్నమెంట్ యూట్యూబర్ ని నాలాంటి పెద్ద మనిషి మీద పంచు చేయడం ఎంతవరకు సమంజసం నాకు ఒక పెద్ద ఆర్మీ ఉంది 17,000 మెంబర్స్ టీమ్ నువ్వు ధోని నీకో టీము సార్ కూల్ అనేది నా పేరు కూల్ స్టాండ్ బై లో ఉంది నాలో లేదు నేను చాలా కోపదార మనిషి నేను తెలుసు మీకు ఎందుకు సార్ ఎందుకు సార్ నాతో ఇలా చేస్తున్నారు నేనేదో మంచి ఇంటర్వ్యూ చేద్దామని పిలిచాను నిన్ను పబ్లిక్ వాంట్స్ దట్ అతి ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా దే వాంట్ ఇట్ ఐ నో ది పబ్లిక్ పల్స్ ఓహో ఓకే ఓకే సార్ నేను అలా ఆలోచించలేదు సార్ ఐఎమ్ సారీ ఓకే వెరీ ఇంటెలిజెంట్ ఫెలో యు ఆర్ ఓకే మరి మనం ఇంక ఇంటర్వ్యూ మొదలు పెడతాం మీ పేరేంటి సార్ ఎవడు తెలుసురా ఎవడు తెలుసు సార్ కొద్దిసేపు సార్ సీరియస్ గా చేద్దాం కెన్ ఐ నో వాట్స్ యువర్ నేమ్ ప్లీజ్ మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ అబద్ధం ఆడితే అట్లీస్ట్ నమ్మేటట్టు ఉండాలి సార్ నిజం పేరు చెప్పండి సార్ రాజ్ పులిహార్ రాజా అదే సార్ మీరు పులి లాంటి మహారాజా అని చెప్తున్నాను సార్ విన్నా అంత విన్నా నువ్వేమన్నావో నేను విన్నా మన పెద్దలు విన్నారు సారీ సార్ సారీ సార్ జెన్యున్లీ సారీ నేను ఏదో సరదాగా జోక్ వేసాను ఇంకా వేయను సార్ కాంతో గేమ్స్ ఆడద్దు శాల్తీ లేచిపోతాయి సార్ మీకు ఈ రోజుతో 65 ఇయర్స్ వచ్చాయి కానీ మీరేంటి సార్ ఏ 6 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లాడిలాగా అంత యంగ్ గా కనబడుతున్నారు అదే మ్యాజిక్ సార్ మీరు ఈ మధ్య కొన్ని డ్రాయింగ్స్ వేశారు వాటిని చూస్తుంటే ఒక్కొక్కరికి డ్రాయర్లు తెరిచిపోతున్నాయి సార్ మీరే కనుక ఆర్టిస్ట్ అయి ఉంటే పికాసో పిచ్చెక్కి చేసుకునేవాళ్ళు సార్ ఓకే సార్ ఇప్పుడు నేను నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు కూల్ శాండ్ బాయ్ నేను యూట్యూబ్ లో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటున్నాను నేను ఈ మీమ్ రివ్యూస్ అలా చేస్తూ ఉంటాను అనమాట సో ఇంతకీ అసలు మీమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ మీ ఫేస్ ని మేము మీమ్స్ లో వాడుతుంటాం కదా మీరు ఏమనుకుంటారు సార్ ఈ మీమ్స్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కనిపిస్తున్నందుకు కనిపించేటి చేసిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇలాగే మీరు చేస్తూ ఉండండి నేను ఇస్తూనే ఉంటాను ఒక ఆనందింగ్ చైన్ లాగా నా ఎక్స్ప్రెషన్స్ మీరు మీమ్స్ లో పెట్టడం మీరు నేను అందరం కలిసి వి మేక్ ది పీపుల్ హ్యాపీ అందరూ సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి ఎస్ సార్ పర్ఫెక్ట్ నేను కూడా ఆ మోటోతోనే యూట్యూబ్ మొదలెట్టాను సార్ విష్ యు ఆల్ ది బెస్ట్ సార్ ఇది నా టెడ్డీ నాకు దీనికి 2 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది సార్ ఏంటి సార్ ఈ వయసులో కూడా అలా ఐ వాంట్ రొమాన్స్ సరే సార్ నేను నా గురించి కంటిన్యూ చేస్తాను నేను ఒక బీటెక్ విద్యార్థిని బీటెక్ లో 3rd ఇయర్ చదువుతున్నాను అనమాట 3rd ఇయర్ చదువుతున్నాను అనమాట ఇదే ఈ కంప్యూటర్లు ఐటీలు ఇదే తలకాయ నొప్పి వీటిలో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి సార్ అసలు ఎందుకు ఉంటాయో కూడా తెలియదు సార్ అవి ఎందుకు చదువుతామో కూడా తెలియదు వాటిని ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం నాకు అసలు కడుపులో రగిలిపోతూ ఉంటుంది సార్ కొన్ని కొన్ని సిలబస్ చూస్తూ ఉంటే ఆ వైర్లో ఏముంది ఈ వైర్లో ఏముంది ఇట్లా సంబంధం లేని సిలబస్ చదువుతూ ఉంటే ఇంకోటి ఏంటంటే సార్ నాకు అప్పుడప్పుడు కుక్కలతో పాటు అలా సార్ మనం స్టూడియోలో ఉన్నాం కదా సార్ అసలు ఈ మందు బిర్యానీ ఎవరు ఇస్తున్నారు సార్ మీకు ఇవంతా ఎవరు ఇవ్వలేదు నేనే పెట్టుకున్నా ఇంటర్వ్యూ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి దేనికండి ఈయన తినండి సార్ రాజుగారు మీరు తిన్న తర్వాత మనం మొదలెడదాం మళ్ళా దేని గురించి చెప్తున్నాను నా కెరీర్ గురించి అవునండి ఈ మధ్యనే నేను గేమింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను అండ్ వాటికి కూడా పర్లేదు డీసెంట్ రెస్పాన్సే వస్తున్నది అండ్ తర్వాత ఏంటి నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే సార్ 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 మీరు నిద్రపోయినట్టున్నారు నేను ఒక రవ నా గురించి మళ్ళా చెప్పేదే ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కొడుకునేలా సరే సార్ లెట్ అస్ మూవ్ ఆన్ మీకు ఒకటి కాదు చాలా ఉన్నాయంటగా ఏదో తేడాగా ఉందండి అదే సార్ కళలు స్కిల్స్ మంచి సింగర్ అంట కదా మీరు చిన్నప్పుడు నేను మామతో అలా ఏది మా కోసం ఒక పాట పాడరాదే పిడక వావ్ సార్ వావ్ సార్ సూపర్ సూపర్ చిన్న పిడకాయ గిలకాడిస్తే వచ్చే సౌండ్ వలె అద్భుతంగా ఉంది సార్ అలాగే ఒక డాన్స్ స్టెప్ కూడా ఇరాదే చాలు 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 సూపర్ సార్ దిమ్మ తిరిగిపోయింది మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ బ్యూటిఫుల్ స్పెక్టాక్యులర్ ఇంకా చాలు మీ పర్ఫార్మెన్స్ సార్ మీరు నా సబ్స్క్రైబర్స్ కి ఫైనల్ గా చెప్పాల్సింది ఏమైనా ఉందా
సార్ ఇది పెయిడ్ ఇంటర్వ్యూ తెలుసు కదా, మీరు ఇవ్వాల్సిన 100,000 రూపాయలు మాకు ఇచ్చేస్తే మీరు ఇంకా వెళ్ళొచ్చు. వాట్ ఇస్ దిస్? అవును సార్ పెయిడ్ ఇంటర్వ్యూ ఇది. మా ఇంటర్వ్యూలో వచ్చే వాళ్ళకి మేము పే చేయం, వచ్చే వాళ్ళే మాకు పే చేస్తారు. సో తీయండి పైసలు జల్దీ. 100 తీసుకో, 100 తీసుకోరా. అవన్నీ కుదరవు సార్, పే చేస్తారా యాక్షన్ తీసుకోమంటారా? Thank you guys for watching the video. Hope you guys liked it. And yes guys, ee roju mana Brahmi 65th birthday. చిన్నప్పటి నుంచి నాకు నేను మూవీల్లో బ్రహ్మానందం ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేసేవాడిని అనమాట. అసలు అది ఏ సినిమా అయినా బ్రహ్మానందం కోసం చూసేవాడిని. బ్రహ్మానందం లేకపోతే అబ్బా ఈ సినిమాలో బ్రహ్మి లేడే అనుకునేవాడిని అనమాట. సో నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ బ్రహ్మానందం గారు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీమ్స్ అనే ప్రపంచానికి మన బ్రహ్మి లేకుంటే అసలు అర్థమే లేదు. లిటరల్లీ 90% ఆఫ్ ద తెలుగు మీమ్స్ మన బ్రహ్మి మీదే ఉంటాయి. అండ్ బ్రహ్మానందం గారు మూవీస్లోనే కాదు ఇలా మీమ్స్లో కూడా ఎప్పుడూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా నేను నిండు నూరేళ్ళు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ ఈ మీమర్స్ అందరి తరఫున ఐ విష్ బ్రహ్మానందం గారు అ వెరీ హ్యాపీ బర్త్డే. సరే మరి ఈరోజుకి నేను వెళ్తున్నాను. మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే కిందకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. దట్స్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టుడే అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్.